వైసీపీ నాయకులు జనసేన పిఎస్సీ సభ్యులు పంతం నానాజీపై అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ కాకినాడ జనసేన మీడియా సమావేశం సర్పవరం గ్రామంలో వైసీపీ నాయకులు పుల్ల చందు పంతం నానాజీని నీ బతికెంత నీ అరత ఏంటి అనే వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఈ మీడియా సమావేశం నిర్వహిస్తున్నాం పంతం నానాజీ మొదటి కాంగ్రెస్ నుండి లోబ ఉండి హస్తకళ చైర్మన్గా చేసి జనసేన పార్టీలో చేరారు నీలా తెలుగుదేశం పార్టీలో కనీసం సభ్యత్వం లేకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ మారట నువ్వా విమర్శించేది టీడీపీ పార్టీలు సభ్యత్వం తీసుకోకుండా అడ్డాదర్లో ఎంపీపీగా కాకినాడ రూరల్ మండలాన్ని శాసించాడు తల్లిని కూడా వార్డ్ మెంబర్గా గెలిపించుకోలేని నువ్వు నాయకుడివి సర్పవరం గ్రామంలో ఉన్న నిన్ను స్థానిక శాసనసభ్యులు కన్నబాబు భుజాల మీద మోస్తున్నారు నియోజకవర్గంలో నలభై మూడు గ్రామాలు ఆరు వార్డులు ఉన్నాయి ఏ ఒక్కరు కూడా పంతం నానాజీ మీద మాట్లాడేందుకు ముందుకు రారు ఏం చేత కానీ నీకు మా నాయకుడిని విమర్శించే స్థాయి ఉందా నువ్వు చేసిన దందాలు మాకు తెలియవా తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీలోకి వచ్చావు మొదటి నుండి వైసీపీలో ఉన్న మాకు కష్టపడి పార్టీ కోసం పనిచేస్తున్న మాకు విలువ లేకుండా కన్నబాబు వ్యవహరించడం వల్లే పార్టీలో నుండి బయటకు వచ్చేశాం గత ప్రభుత్వ పాలనలో నువ్వు చేసిన కాంట్రాక్ట్ పనుల బిల్లుల కోసం రాత్రికి రాత్రి వైసీపీలో జాయిన్ అయ్యావు నీ వల్ల సర్పవరం గ్రామంలో ప్రతి ఒక్కరూ మోసపోయినవారే గ్రామంలో ఏం పని చేయాలన్న లంచమే మీ నాయకుడు భావనారాయణ ఎస్టేట్ స్వామినగర్ ఎస్టేట్ కరప ఎస్టేట్లో రియల్ ఎస్టేట్ వారి నుండి స్థలం తీసుకున్న మాట వాస్తవం కాదా మీ నాయకుడి వేధింపులు తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు కొంతమంది తట్ట తట్టకట్టుకున్నారు గంగన్నపల్లి డ్రైనేజీ మీద అక్రమ నిర్మాణాలు మండలంలో ఆరు వందల కోట్ల అవినీతి జరిగింది నలభై వేల సిమెంట్ బస్తాలు ఇవ్వాలని మీ నాయకుడు ఒత్తిడి చేస్తే ఆ పనులు వదిలేసి శ్రీకాకుళం వెళ్లిపోయిన మాట వాస్తవం కాదా మీ నాయకుడు చేసిన పనులు చిన్నవి కావు ఆవిడ అంటుంది పంతం నానాజీకి కన్నబాబును విమర్శించే స్థాయి లేదు అంటుంది ఆ ఆంటకి చెప్తున్నాం సోమవారం కారుయ్యకి శనివారం వచ్చే నువ్వు కూడా మా నాయకుడిని విమర్శించే స్థాయికి వచ్చావా అని ప్రశ్నించారు పార్టీలో ఏ పదవి రాకుండా కన్నబాబు అడ్డుకున్నారు అని చెప్పి వైవి సుబ్బారెడ్డి మిథున్ రెడ్డి దగ్గరకు వెళ్లి సివిల్ సప్లైస్ డైరెక్టర్గా పదవి తెచ్చుకున్న మాట మర్చిపోయావా అని విమర్శించారు అమ్మా నువ్వు మీ కన్నబాబు వెంట రెండు వేల పంతొమ్మిదికి వచ్చావు కన్నబాబుకు పదవి లేనప్పుడు కూడా మేము ఆయన వెనక ఉన్నాం మా నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నువ్వు ధైర్యం ఉంటే రా మనమిద్దరం కూర్చొని మాట్లాడదాం నువ్వు గ్రామంలో చేసిన అవినీతిపై చర్చకు సిద్ధం గ్రామంలో రామాలయంలో పనిచేసే పంతులకు ఒక పని చేయమని అడిగితే నలభై వేలు అడిగావు సచివాలయంలో పనుల్లో దోచుకున్న ఇరవై లక్షలు ఎక్కడ పెట్టావు గ్రామంలో నీకు కావలసిన వారి వీధుల్లో రోడ్లు వేశాం పేటలో ఎస్సీ నిధులతో కాపుల విధుల్లో రోడ్డు వేశావు పంచాయతీ బాడీ మీటింగ్కి టైం కన్నా ముందు మీటింగ్ పెట్టి పదహారు మంది మెంబర్స్ ఉంటే తొమ్మిది మందితో సంతకాలు చేయించుకొని మిగిలిన సభ్యులకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అసలు నువ్వు ఒక మెంబర్ కాదు నువ్వుని అనుచరులు సూర్యరావుపేటలో సర్వే నంబర్ నూట ముప్పైలో నంబర్ల మార్చి పంచాయతీ సిబ్బందితో రాత్రికి రాత్రి రాళ్లు వేయించి అమ్మేసుకున్నారు రెండు ఎకరాల పద్నాలుగు సెంట్ల భూమిని అన్యాక్రాంతం చేసుకుని నువ్వు మీ కృష్ణకు తెలియదా మా నాయకుడు ఏమన్నాడు ఓట్లు వేసి పాలన చేయండి సన్నాసిల్లారా అంటే భూకబ్జాలు అవినీతితో చేస్తారా అని అడిగారు దోచుకోవటం దాచుకోవటంలా ఉంది మీ మీ నాయకుడిది కన్నబాబు దగ్గర చాకిరీ చేశాం మనిషిని మనిషిగా చూడు పుల్లకోటేశ్వరరావు కన్నబాబు వల్ల కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయాడు సర్పవరం రా రావటానికి మీ నాయకుడు భయపడుతున్నాడు సర్పవరంలో రోడ్డు ఎక్కడ వేశారు ఈ నాయకుడికి మీకు జీరో పగలు మీ దగ్గర రాత్రులు మా దగ్గర సంసారం సిజిఎస్ ఫండ్ కలెక్టరేట్కి వెళ్ళి ఆమోదం పొంది అప్పుడు పంచాయతీ రావాలి అలా కాకుండా డిపిఓ కార్యాలయంకి పంపించి ఆమోదం చేసుకుని దోచేస్తున్నారు ఎంపీపీగా ఉండి చేసిన పనుల్లో బిల్లులకి ఆరు కోట్ల యాభై ఐదు లక్షల బిల్లుల కోసం పార్టీ మార గ్రామంలో ఒకే పార్టీతో ఇద్దరు క్యాండిడేట్లని పంచాయతీ ఎన్నికలు నిలబెట్టి సుమారు కోటి రూపాయలు నష్టపోయేలా చేసింది మీరు మీ నాయకుడు కాదా జనసేన పార్టీలో నామినేషన్ వేస్తే నీ భర్తని చంపేస్తారు నీ వల్ల నీ నాయకులు నీ నాయకులు అనుసరిలో ఉన్నటువంటి మనుషుల చేత ఎంతమంది రియల్ ఎస్టేట్లో ఎంచిన ఎంచనా వదిలేసిపోతున్నారు సర్పం పవన్ ఎస్టేట్ కానీ స్వామినగర్లో ఎస్టేట్లు కానీ అక్కడ కడపలో ఎస్టేట్లు కానీ ఎంతమంది నీ వల్ల మీ మీ నాయకుల వల్ల మోసపోయిన వాళ్ళు ఒక ఇద్దరు ఒక ఆయన నాతో చెప్తున్నాడు ఆ దాతలు గారు తట్టుకోలేక చచ్చిపోయారు కానీ మేము ఇంకా ఎక్కువ చచ్చిపోవాలని మీరు తెచ్చుకోగల తట్టుకోగలం కాబట్టి మేము ఇక్కడ ఉన్న నిలబడగలిగాం మమ్మల్ని అనేక రకాల ముసలు పెట్టారు రాత్రి లోపలనే కార్నర్ ముక్క కావాలని ఈస్ట్ అండ్ ఎస్ట్ కావాలని నాస్ట్ ముక్కలు కావాలని మాకు డబ్బు వద్ద ముక్క రాసేయండి ఏ గంగనాపి మీద రోడ్డు వేసేసి ఆ డ్రైనేజ్ ఇచ్చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తావా అదేనా మీ నాయకుడు చేసి పళ్ళు గతంలో నువ్వు ఎంపీపీగా ఉన్నప్పుడు మండలంలో మండలంలో జరిగినటువంటి అవినీతి ఎంతో తెచ్చా ఆరు వందల కోట్ల రూపాయలు ఈ రోజు కాకినాడ కాకినాడ రోడ్ల మండలిలో మీ వల్ల ఆరు వందల కోట్ల రూపాయలు నట్టబోయారు తక్కువ కాదు మీ నాయకుడు వల్ల మీ నాయకుడు ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆయన వల్ల నాలుగు వేల నాలుగు వేల బత్తాలు సిమ్మెంట్ బత్తాలకి నలభై వేలు భత్తాలు నాలుగు సారీ నాలుగు వేల భర్తాలు నలభై వేలు బత్తాలు సిమ్మెంట్ భట్టాలే దోచు తినేస్తే అన్యాయంగా నువ్వు వేసేసావు ఈ నాలుగు వేల బత్తాలు సిమ్మిటి భట్టాలు వేసేస్తే నలభై వేలు బత్తాలు సిమ్మిటి బత్తాలు ఆ శ్రీనివాస శ్రీకాకుళం పోయాడు చచ్చిపోలేదు ఇంకా నయ్యం అది చచ్చిపోవాలి మీ నాయకుడిని పెట్టుకొని మీరు ఏదో ఎలా ఆడుతున్నారనుకున్నారేమో మీ నాయకుడు చేసి పనులు చిన్నవి కాదు